पिठापुरम पट्टणंलो विच्चलविडिगा स्वैर्य विहारं चेस्तुन्न पंदुलतो परम अध्वानमैन पारिशुद्ध्यंतो प्रजलु रोगाल बारिन पड़ी आसुपत्रुल पालवुतुन्ना कूडा अधिकारुलु कल्लप्पगिंचि चूस्तुन्नारे तप्प पंदुल नियंत्रणकु गानी पारिशुद्ध्यं मेरुकुकु गानी मात्रं चर्यलु तीसुकोवट्लेदनि जिल्ला उन्नत अधिकारुलु पिठापुरंपै प्रत्येक दृष्टि पेट्टि इक्कड प्रजल आरोग्यान्नि वारि प्राणालनि कापाडालनि तेलुगुदेशं पार्टी राष्ट्र अधिकार प्रतिनिधि पिठापुरं माजी एम्मेल्ये एस्वी एस्एन वर्म कोरारु। पिठापुरम पट్టణంలోని 4-5 వార్డులలో మాజీ ఎమ్మెల్యే వర్మ పర్యటించారు। వార్డులలో పేరుకుపోయిన అపార శుద్ధ్యాన్ని పరిశీలించారు। వార్డుల మహిళలతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో అధికారుల పని తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ అధికారుల పని తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు। నేను క్లారిటీగా చెప్తున్నా ఎక్కడ ప్రాబ్లం ఉన్నా ఈ డ్రైన్ చెట్టుబెల్జీపేటలో ఉన్న ఈ డ్రైన్ ని 4వ వార్డులో వెంటనే మీరు తవ్వకపోతే రేపు నేనే ఈ డ్రైన్ అంతా కూడా నేనే తవ్వుతాను। మొత్తం టోటల్ మీడియా అంతా ఇక్కడ పిలుస్తాను। ఏ చెత్త పని కావాలా? సిగ్గు లేదో సిగ్గు చేసుకోవడానికి చెత్త పని దేనికి ఇస్తారండి? మీకు పరిశుభ్రంగా ఉండాలి కదా, చెత్త పని ఇచ్చింది మీకు? ఎక్కడన్నా ఉందా శానిటేషన్? ఉందా ఎక్కడన్నా డ్రైనేజ్ క్లీనింగ్? ఉందా జ్వరాలు వస్తున్నారు జనం అంతా కూడా? ఏ పందులు, అన్ని పందులు మీకే కావాలా? మిగిలిన మున్సిపాలిటీ లేవా? పందుల మీద డ్రైవ్ చేయలేరా? ఏ ఒక ఎబిడ్ కొట్టరు? ఒక ఫాగింగ్ లేదు, కనీసం మన బీచింగ్ లేదు, బీచింగ్ కూడా కాదు, ముగ్గు వస్తున్నారు. ఏం చేస్తారు మీరు? ఎందుకుంది ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం? నేను సూటిగా అడుగుతున్నా, నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఎక్కడికక్కడ పిఠాపురం టౌన్లో ఎబిడ్ స్ప్రేయింగ్ ఒకటి, ఫాగింగ్ ఒకటి, వెంటనే మీరు స్పందించకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ అవుతారని చెప్పి మేము చెప్తున్నాం. ఎందుకు వచ్చాం? ప్రజల నుంచి కంప్లైంట్ వచ్చింది కాబట్టి వచ్చాం. మా పిల్లలు, ఆడవాళ్ళు అందరికీ కూడా జ్వరాలు. ఇక్కడ ఇవాళ పిఠాపురం టౌన్లో దగ్గర లేదంటే 400-500 మంది జ్వరాలతో హాస్పిటల్లో ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ పోవడం లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం. ఈ పరిస్థితి వచ్చిందంటే ఓన్లీ అసమర్థత పరిపాలన అని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే మేము 27, 4, 5, 6, 7 వార్డులకు సంబంధించి పెద్ద డ్రైన్ దగ్గర 60 లక్షలు మేము ఇచ్చాం. సగం పనులు అయిన 27 వార్డు పూర్తి పని అయింది. తర్వాత ఈ ఎమ్మెల్యే వచ్చాక ఆపేశాడు. ఏ మిగిలిన వార్డుల్లో ఆ డ్రైన్ చేయట్లేదు, అక్కడ కూడా జ్వరాలతో ఉన్నారు. అంటే మేము డబ్బులు నిధులు ఇచ్చి మున్సిపల్ తీర్మానం అయ్యి వర్క్ స్టార్ట్ చేసిన దాన్ని ఎందుకు ఆపేశారు?